కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే దివ్య అన్ని వసతులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్న ఆమె విద్య, వైద్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగా ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను ఎమ్మెల్యే దివ్య పరిశీలించారు. రోగుల వద్దకు వెళ్లి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఆసుపత్రికి సమకూర్చవలసిన మౌలిక వస్తువులు, సిబ్బంది తదితర అంశాలను వైద్యం నుంచి ఆసుపత్రికి సమకూర్చవలసిన మౌలిక వసతులు, సిబ్బంది తదితర అంశాలను వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కావలసిన అన్ని వసతులను సమకూరుస్తామని, ధర్మాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగా ప్రణాళికంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. కాలేజీ ఏర్పాటుకు సంబంధించి స్థల సేకరణపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీస్ ఎదుట గల పాత ప్రభుత్వాసుపత్రి ఖాళీ స్థలాన్ని అధికారులతో పరిశీలించారు. అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కుక్కుడపు బాలాజీ, రామచంద్రరాజు, మల్ల గణేష్, తటవర్తి రాజా, మేకా రామ్మూర్తి, జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, మాజీ కౌన్సిలర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మేడం నర్సులందరూ మంచి చేస్తున్నారు. ఇప్పుడు నర్సుల ట్రీట్మెంట్ అది బాగా చేశారా? వెంటనే తీసుకున్నారండి. జాగ్రత్తలు ఇప్పుడు బాగానే ఉంది.
నమ్మడ ఎలా వచ్చింది ఒకసారి ఇలా వచ్చాడు సైడ్ గురు కొంచెం వెనకరండి. శృతి సార్ నమస్తే. నేను చెప్తాను గురుగారు, ఎందుకండి ఇదంతా కొంచెం సైడ్ Thank you.
స్వామి ఇలా వచ్చాను. సద్గురుగారు ఒకసారి తమ్ముడు ఇలా వచ్చా ఒకసారి.
హాస్టల్కి తీపిస్తారు వాటిని ఇదన్నట్టు వెళ్తాయి. పుట్టేనండి మేడం.
మేడం ఇది హై షుగర్ లెవెల్స్ మాత్రం ఫీలింగ్ అన్ని తెలిపోయాయి జనాలు కొంత ఇవ్వలేదమ్మ లాస్ట్ వీక్ వి ఆర్ ద హైయెస్ట్ ఇన్ ది స్టేట్ టార్గెట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ 310 కేసెస్ హైయెస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ 2 స్మాల్ అండ్ ఎక్కువ సమర్ ఈవెన్ ఆల్సో కేసెస్ ఇన్ఫెక్షన్ వస్తుంది తల్లి చంటి పిల్లలు కదా డేంజర్ కలుసుకోవడం మేడం గారు ఏమైనా సెక్యూరిటీ సెక్యూరిటీ అందరికీ నమస్కారం. ఇవాళ రివ్యూ ద్వారా తుని గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ సూపర్వైజర్ గారు అన్ని విషయాలు అర్థం చేయించారు.
అలాగే చూడబోతే ఇది నెంబర్ వన్ హాస్పిటల్, స్టేట్ లో నెంబర్ వన్ గవర్నమెంట్ హాస్పిటల్ గా రికగ్నైజ్ అయింది. ఆల్రెడీ తల్లిపీట హాస్పిటల్ లాగా మనకి ముస్కాన్ కూడా, ఇట్ ఇస్ ముస్కాన్ సర్టిఫైడ్ అండ్ లక్ష కూడా సర్టిఫైడ్. అంటే ఆ సర్టిఫికేషన్ వచ్చిందంటే ఇది చాలా, ఇది తల్లిపీట హాస్పిటల్ కి చాలా ప్రాధాన్యం ఉందని అర్థమవుతుంది. అలాగే సూపర్వైజర్ గారు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు, అవన్నీ తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే వాళ్ళని రిప్రజెంటేషన్ కూడా కోరాం. మా తెలుగుదేశం గవర్నమెంట్ తరఫున ఎంత సాధ్యమైతే, ముందు హెల్త్ ఇంపార్టెంట్, సో ఎంత సాధ్యమైతే అంత అలాగా ఈ హాస్పిటల్కి మంచి సౌకర్యాలు సదుపాయాలు కలిగేలాగా మేము చూసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం.